అలసాపేం రక్షిత్ మెయిన్ లీడ్గా చేసిన రీసెంట్ మూవీ నరకాసుర. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భరత్ అని నేను సక్సెస్ మీట్లో కేటీఆర్ గారు ట్రాన్స్జెండర్స్ మీద పాజిటివ్గా సినిమా తీస్తే బాగుంటుందని చెప్పారని, అలా ఈ సినిమా కథ రాసుకుని స్టార్ట్ చేశానని చెప్పారు. అలాగే నాచర్ గారు కూడా అలాంటి క్యారెక్టర్ ఎప్పటివరకు చేయలేదని చెప్పారు. అలాగే మిగిలిన మూవీ టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఇక ఈ సినిమా ట్రైలర్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అయితే విజువల్ గా చూడడానికి బాగా అనిపించింది, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి అనిపించింది. అలాగే ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కానీ ట్రైలర్ లో ఎక్కడెక్కడ స్టోరీని రివీల్ చేయకుండా వీటితోనే ట్రైలర్ ని ముందుకు తీసుకెళ్లిపోయారు. దాని వల్ల ట్రైలర్ అయితే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదనే దాన్ని ట్రైలర్ లో కొంచెమైనా రివీల్ చేస్తుంటే సినిమా మీద ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే ట్రైలర్ యావరేజ్ గానే అనిపించింది. ఈ ట్రైలర్ వరకు నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇక ఈ సినిమా అయితే నవంబర్3 నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక సినిమా ఎలాంటి రెస్పాన్స్ తగ్గించుకుంటుందో చూడాలి. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.